అనంతపురం జిల్లాలో అనధికారికంగా నిత్యావసర సరుకులు ప్యాకింగ్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నిర్వాహకునిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు కొరడా జులిపించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ అనధికారికంగా చేపడుతున్న ప్యాకింగ్ ప్రాసెస్ యూనిట్ కు ఎలాంటి అనుమతులు లేవని, అందుకు గాను వారికి నోటీసులు ఇచ్చామని, వారం రోజుల లోపల అనుమతులు తీసుకోవాలని, లేదంటే ప్యాకింగ్ ప్రాసెస్ యూనిట్ ను సీజ్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ గౌస్ మాట్లాడుతూ, ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ పై ధర కానీ ఎక్స్పైర్ డేట్ కానీ ఏమీ లేని కారణంగా కేసు నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతపూర్లోని కమలానగర్లో ఒక ఇంట్లో ప్యాకింగ్ అనేది సిరీల్స్, సిరీల్ ప్రొడక్ట్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ ప్యాకింగ్ విషయమై మాకు ఎలాంటి ఆఫీస్కు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీస్కి ఎలాంటి నోటీసు లేదు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా గారితో పాటు ఇన్స్పెక్టర్లు సతీష్ రామయ్య గారులతో పాటు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో వీళ్ళకి ఎటువంటి లైసెన్స్ లేకుండా ఇక్కడ ఈ సిరీల్స్, సిరీల్ ప్రొడక్ట్స్ ప్రాసెస్ చేస్తున్నట్టుగా తెలిసింది. వీళ్ళు డిస్క్లోజ్ చేయడం అంటే ఎస్పీ సూపర్ మార్కెట్కు సప్లై చేస్తాము అని వీళ్ళు చెప్పడం, వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. వాళ్ళని అడిగితే ముందుగా లైసెన్స్ ఉందన్నారు, తర్వాత లేదు అని ఒప్పుకోవడం జరిగింది. లైసెన్స్ లేదు కాబట్టి వీళ్ళకి లైసెన్స్ నోటీసు ఇష్యూ చేసి పంచనామా కండక్ట్ చేయడం జరిగింది. ఈ లైసెన్స్ విషయంలో వారం రోజులు టైం ఇస్తున్నాం మేము. వారం రోజులు లైసెన్సింగ్ కండిషన్స్ ప్రకారం అప్లై చేయకపోతే వీళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి కోర్టుకు కూడా వేయచ్చు మీరు, దానికి జైలు శిక్ష కూడా వీళ్ళకి పడే అవకాశం ఉంది రెస్పాండ్ కాకపోతే. వీళ్ళు చేయడం మాత్రం అన్ని ఎస్పీ అంటున్నారు, కానీ వీ హ్యావ్ డౌట్. ఎస్పీ కాకుండా వేరే వాటికి కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్యాకెట్స్ అన్నీ ఒకలాగా లేవు. కొన్నిటికేమో ఎస్పీ లేబుల్స్ ఉన్నాయి, కొన్ని లేబుల్స్ లేకుండా ఉన్నాయి, కొన్ని ఏమో ఓన్లీ స్టిక్కర్ మాత్రమే అంటించున్నాయి ఎంఆర్పి. అది అండి కంప్లైంట్ వచ్చిన, కంప్లైంట్ రావడం వలన కొందరు ప్రిమిసెస్ని తనిఖీ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో తెలిసింది ఏమంటే, వాళ్ళకి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి ప్యాకింగ్ లేకుండా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నారు, దాని మీద ఎటువంటి వివరాలు కూడా నమోదు చేయట్లేదు. కాబట్టి కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైనా వస్తువులు ప్యాక్ చేయాలి, ఎటువంటి వస్తువు అయినా ప్యాక్ చేసి అమ్మాలి అంటే దాన్ని డిపార్ట్మెంట్ లైసెన్స్ తీసుకొని కంపల్సరీ ప్యాక్ చేయాలి, లేకుంటే ప్యాక్ చేసే అధికారం లేదు. కావున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్యాక్ చేసిన ఐటమ్ పైన కూడా తయారుదారుని పేరు, ధర, ప్రోడక్ట్ పేరు, ఎప్పుడు ప్యాక్ చేశారో, నెల సంవత్సరం తయారైన నెల సంవత్సరం, ఎక్స్పైరీ తినే వస్తువులు అయితే ఎక్స్పైరీ, ఇవన్నీ వివరాలు తప్పకుండా రావాలి. అటువంటి వివరాలు ఏమైనా లేకుండా అమ్మడం కూడా నేరమే కాబట్టి ఆ వివరాలు లేనందుకు కూడా కేసు రాయడం జరిగింది. తదుపరి చర్యలు ఇంక చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది.